తెలంగాణ కాంగ్రెస్ నాయకులకు టెన్షన్ పట్టుకుందా ఎమ్మెల్సీ ఎన్నికల్లో బాధ్యత తీసుకోవడానికి ముందుకు రావడం లేదా అమ్మో ఇన్చార్జ్ బాధ్యతలా అని భయపడిపోతున్నారా ఎందుకంత ఆందోళన నాయకుల భయం వెనక లెక్కలేంటి ఎన్నికలంటే తెలంగాణ కాంగ్రెస్ నాయకులకు ఎక్కడ ఉత్సాహం వస్తుంది కానీ ఇప్పుడు సీన్ మారింది ఎన్నికలకు గా ఉండడానికి ఎవ్వరూ ముందుకు రావడం లేదు ఇది కాంగ్రెస్ సంస్కృతికి భిన్నం అందుకే ఇన్ఛార్జ్ బాధ్యతలు స్వీకరించడానికి నాయకులు ఎందుకు భయపడుతున్నారు అన్నదే పార్టీలో హాట్ టాపిక్ గా మారింది ఇప్పటికే వరుస ఓటములతో ఇబ్బందుల్లో ఉన్న పార్టీ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ పై ఆశలు పెట్టుకుంది గా ఒక నాయకుణ్ణి ఎంపిక చేస్తే బెటర్ అనే ఆలోచన కాంగ్రెస్ లో వచ్చిందట అదే విషయాన్ని ఏఐసిసి రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాగూర్ ప్రస్తావించినప్పుడు వద్దు బాబోయ్ అన్నారట పార్టీ నాయకులు పాలమూరు రంగారెడ్డి హైదరాబాద్ జిల్లాల కాంగ్రెస్ ముఖ్య నాయకులతో ఠాగూర్ సమావేశమయ్యారు ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంపిక ఒకటి రెండు రోజుల్లో ముగిసే అవకాశం ఉండడంతో ఇన్ఛార్జీల నియామకం చేపట్టాలని ఠాగూర్ భావించారు సమావేశంలో ఉన్న రేవంత్ మరిశిధర్ రెడ్డి లాంటి నాయకుల్ని పురమాయించారట అమ్మో ఇన్ఛార్జ్ వద్దో ఏం వద్దని చెప్పేశారట ఎన్నికల్లో డబ్బులు ప్రచారం టైం ఇవ్వడానికి అంతా సిద్ధంగానే ఉన్నా ఇన్ఛార్జ్గా ఉంటే గ్రాఫ్ ఎక్కడ పడిపోతుందో అనే భయం పట్టుకుందట ఇప్పుడున్న పరిస్థితుల్లో కొత్త తలనొప్పులు ఎందుకని కొందరు భావిస్తున్నారట ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ ఓడితే ఆ ప్రభావం ఇన్ఛార్జ్గా ఉన్న నాయకుడిపై పడుతుందని లెక్కలు వేసుకుంటున్నారట నాగార్జునసాగర్ ఉప ఎన్నిక తర్వాత పీసీసీ చీఫ్ ఎంపిక అంశం మళ్లీ తెర మీదకొస్తుంది ఇప్పుడు గా ఉంటే పీసీసీ చీఫ్ రేస్లో ఉన్నవారికి ఇబ్బందే ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి గెలిస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదు ఫలితం అనుకూలంగా లేకపోతే మాత్రం జాతకాలు తిరగబడతాయి పార్టీ ముఖ్య నాయకుడు ఒకరు అదే కారణం చూపి అయ్యారట ఇప్పటికే గ్రేటర్లో ఆశించిన ఫలితాలు రాకపోవడంతో ఆయనంటే గిట్టని వారంతా దీన్ని సాకుగా చూపించారట ఫలితం అనుకూలంగా వస్తే పార్టీ ఇమేజ్ అంటారు ఓడిపోతే ఇన్ఛార్జ్ ఫెయిల్యూర్ ఖాతాలో వేస్తారు అనేది సదరు నాయకుడి ఆలోచన అసలే పిసిసి రేసులో ఉన్న సదరు నాయకుడు ఆచితూచి సైడ్ అయ్యారనే చర్చ జరుగుతోంది పిసిసి చీఫ్ ఉత్తమ్ ఖాతాలో ఎలాగైతే ఫెయిల్యూర్స్ లిస్టు పెరిగిందో అది తలచుకుని ఎవరికి వారు వద్దుబాబోయ్ అనేశారట ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంపిక విషయంలో పార్టీ కొన్ని జాగ్రత్తలు తీసుకుంది ఎవరికి టికెట్ ఇచ్చినా ఆశించి భంగపడ్డవారు మిగిలిన వారిని ఉసిగొల్పే అవకాశం ఉంది అందుకే ముఖ్య నాయకులను ఒక టీంగా ఏర్పాటు చేసి బాధ్యతలిచ్చారట మొత్తంగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పర్యవేక్షిస్తే పీసీసీ చీఫ్ వర్కింగ్ ప్రెసిడెంట్లు ఆ టీంలో ఉన్నారు ఈ ఏర్పాటు బాగానే ఉందంటున్న నాయకులు ఇన్ఛార్జ్ అనగానే దూరం పరిగెత్తడం గాంధీభవన్ వర్గాలను ఆశ్చర్యపరుస్తోంది